ఇంత రౌడీ అయిపోయాను. చెప్పండి, నువ్వు నాకు షేక్ అండి వాళ్ళు, అందుకే నాకు చాలా బాధ ఉంది. నువ్వు నన్ను వచ్చి నో అని చెప్పి నాకు షేక్ అండి. చూసుకో పాపం చూసుకుందాం, కొంచెం కళ్ళు చెప్పండి ప్లీజ్. దయచేసి మీరు వెనక్కి వెళ్తే కాలు కాలు సెన్సిటివ్ మాట రాదా? వచ్చా మాట్లాడతావా? చెప్పండి పాట పాడతావు నువ్వు, పాట పాడదా? ఏం పేరు తల్లి నీ పేరు? అవని. భూమి పైన పాడిస్తారని నేమ్డ్ హర్ అవని. ఈ పాప తినని ఏంటంటే వాళ్ళ మదర్ ఫాదర్ మర్డర్ చేస్తారు నియర్ బై ఊరు, సో వి టేకెన్ హర్ ఏంటండి ఇలా పుట్టింది అని చెప్పి వదిలేశారు కదా అనేసి వాళ్ళ అమ్మని చంపేశారు. సో మేము తీసుకొచ్చాం పక్క ఊరికి వెళ్ళి జంగుల్ ఊరు తన్ని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఈ పాప ఏ పర్లేదు, నువ్వేం చేయక వదిలే అస్సలు సరిది మోస్ట్ ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. చాలా అల్లరి ఎక్కువైపోయింది ఇది. పవిష్ణా ఏరా తల్లి అవునా? ఇందాక డాడీ అన్నావు, ఇప్పుడు తాతయ్య అయిపోయినా? బాహుబలి అన్నావు, నువ్వు మాట కూడా మారుస్తున్నావు. నువ్వు నీ పేరు సాయి సందీప్. హలో నాన్న, మీరు చెప్పండి ఏం చేయ మీరు ఒకసారి. ఇప్పుడు పిల్లలు కాలు నుంచి ఇప్పుడు రండి, ఇప్పుడు సంస్థ పెట్టి 11 ఇయర్స్ అయింది సార్. ఇచ్చా ఫౌండేషన్ పంజాబీ ఆవిడ మధు పుట్టినట్ అని వాళ్ళ హస్బెండ్ నేవీలో పనిచేస్తారు. సో ఆవిడ ఇక్కడ వైజాగ్ లో ఉండటం వల్ల ఆవిడకి వాళ్ళకి ఇక్కడ పెట్టడం జరిగింది సార్. కొండ కర్ల ఆవా దగ్గర ఉంటుంది మా ఫౌండేషన్. ఎకరం 12 సెంట్లు సార్ మా, అంటే ఆవిడ మొత్తం ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళది అంతా తన ప్రాపర్టీ అమ్మేసి ఫౌండేషన్ పెట్టడం జరిగింది. ఐఎమ్ వాలంటీరింగ్ దేర్, నాకు పిల్లలు లేరు. సో ఐ కేమ్ హియర్ లైక్ దే ఆర్ ఆల్ కాల్ మీ మమ్మీ. సో వీళ్ళందరూ కూడా నా పిల్లలే. సో సార్ మేము 12 ఇయర్స్ నుంచి పెన్షన్స్ కోసం తిరుగుతున్నాం సార్. అందరికీ 100% డిసేబిలిటీ సదరన్ కార్డ్స్ అన్ని ఉన్నాయి. ఎంత తిరిగినా కూడా పెన్షన్స్ ఎవరు ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే డైలీ నీడ్స్ మీకు తెలుసు, అందరూ స్పెషల్ నీడ్స్ కింద 1:1 వర్క్ చేస్తే కానీ అవ్వదు. సో అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఏం కాదు. మేము మా దగ్గర 26 మంది పిల్లలు ఉన్నారండి, మిగతా పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఆ పిల్లలకి ఏమని మేము కూడా అడగట్లేదు, కానీ అర్హులైన పిల్లలకి జస్ట్ మేము మిగతా వాళ్ళకి మాకు వద్దు. ఈ అర్హులైన ఈ పిల్లలకి ఇస్తే వాళ్ళ డైపర్స్కి ఒక్కొక్కరికి 6,000 to 7,000 అవుతుంది సార్ మంత్కి. దేర్ ఆల్ స్పెషల్ సెరబ్రల్, అందరికీ ఫిట్స్ వస్తాయి, అందరూ మెడికల్ నీడ్. చంద్రబాబు నాయుడు గారు మాత్రం వీళ్ళకి మెడికల్ ఎయిడ్ లేదని చెప్పి పోరాడి పోరాడితే అమృతశ్రీ అని కార్డులే తెచ్చేళ్ళారు. ప్రతిదీ నేను అప్పీల్ చేయగలను గవర్నమెంట్కి, నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళు ఏం చేశారు, హెల్త్ కార్డ్ తెచ్చి రేషన్ కార్డ్ ఇమ్మని జీవో ఇచ్చారు. కానీ ఇంప్లిమెంట్ కావాలి, ఇంప్లిమెంట్ అవ్వలేదు. గవర్నమెంట్ మారిపోయింది, జగన్ గారిని కలవడం జరిగింది. ఆయన ఏమంటారు, వెళ్ళినప్పుడు చేసేస్తాము అంటున్నారు. యాక్చువల్ మా ఫౌండేషన్ రోడ్డు కూడా లేదండి, అది రిక్వెస్ట్ చేస్తే కొంచెం ముక్కలు ముక్కలు వేసారు మాకు. అంటే వర్షాకాలం 600 మీటర్స్ సార్.